నిన్న ఒక ప్రబంధం చూసాం రాయలసీమలో లోకేష్ రాయలసీమ డిక్లరేషన్ అని చెప్పి తను మాట్లాడిన విధానం నిజంగా నేనైతే ఆశ్చర్యం ఉందా అంటే ఐ ఫెల్ట్ ఇమెన్స్లీ హ్యాపీ అక్కడ ఉన్న సమస్యని ఆ పాదయాత్రలో మరి ఆయన అక్కడ తిరిగి అక్కడ ఉన్న కరెక్ట్ సమస్యని పట్టుకున్నాడు అక్కడ కావాల్సిన నీరు ఆ ప్రాజెక్ట్స్ అన్ని మరి వారి తండ్రి గారి టైంలో వేగంగానే వెళ్ళి తర్వాత ఎక్కడ వేసిన భూమి అక్కడే అన్నట్టుగా ఆగిపోయింది మన ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి చక్కనాగిపోయింది సంక్షేమం కాస్కో ఇష్టిస్కో చేశారు కానీ అభివృద్ధి చక్కనాగిపోయినప్పుడు సంక్షేమం చేసినా కూడా ఉపయోగం లేదు అభివృద్ధి లేని సంక్షేమం సంక్షోభానికే దారితీస్తుంది తప్ప ఉపయోగం లేదు నీటి ప్రాజెక్టులు కంప్లీట్ చేసి మళ్ళీ నీరుని సద్వినియోగపరచుకునేలాగా మళ్ళీ అక్కడ వరి గిరి వేసేసి ఆ నేలలో వరి కన్నా వాణిజ్య పంటలకే అత్యంత సూటబుల్ ల్యాండ్స్ అండి రాయలసీమ నేలలో బంగారం పండించవచ్చు కొంచెం వాటర్ ఉంటాయి ఇజ్రాయెల్ స్ఫూర్తితో మన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ డ్రిప్ ఇరిగేషన్ స్కీమ్లన్నీ తీసుకొచ్చారు ఎంతో మంది రైతులు నేను కూడా చూశారు ఒకసారి కదిరి నుంచి ఒక కుర్రోడు వచ్చాడు దోసకాయలు వేసుకుని బ్రహ్మాండంగా 2.5 లక్షలు మిగిలింది రాజుగారు అని చెప్పి ఆనందంగా చెప్పాడు నన్ను కలిసి అలా ఎందరో ఉన్నారు మరి ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్కి ఎటువంటి సహకారం లేదు ఎందుకంటే 5 సంవత్సరాలు 7 సంవత్సరాల్లో అది కూడా పాడవుతుంది మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలి అసలు డ్రిప్నే వదిలేశారు ఊరికనే మాటలకే తప్ప చేతలు లేవు మరి లోకేష్ ఆయన అది చూడటం ఆ డ్రిప్ ఇరిగేషన్ వాటర్ అవైలబిలిటీ పెంచి ఈ తుంపర సేద్యంతో మరి రకరకాల పంటలు పండించడం ఒకటి కానీ అదొకటే కాకుండా మరి దానికి మినిమం గ్యారంటీ వచ్చేలాగా మరి వ్యాపార ఒడిదుడుకులు లేకుండా వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇంపార్టెంట్ ఓకే బత్తాయి పంట బత్తాయి పంటకి దేశంలో ఏ ఏ రాష్ట్రాల్లో డిమాండ్ ఉంది ఆ రాష్ట్రాలకి బెటర్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ పెడతాం ఇంకా ఏదైనా కాస్ట్ సేవ్ చేయాలంటే రైల్ నెట్వర్క్తో కోఆర్డినేషన్ ఆ రైల్వే కోఆర్డినేషన్తో ఇమ్మీడియట్గా ఆ పర్టికులర్ స్టేషన్కి రీజనబుల్ కాస్ట్లో ఎలా వెళ్ళాలి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవసరం అయితే ఆ ట్రేడ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోఆర్డినేషన్ లేదంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అక్కడ ఒక కోఆర్డినేషన్ సెల్ ఇప్పుడు ఫలానా సీజన్లో నిమ్మకాయలకి నార్త్ ఇండియాలో డిమాండ్ ప్లస్ అక్కడ ఒకటి 2 హెల్ప్ లైన్లు పెడతాం ఇలా చిన్న హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి గైడ్ చేస్తే దే కెన్ బికమ్ మిలియనర్స్ ఇన్ నో టైం ఎంగిలి మెతుకులు కాదు జనాలకు కావాల్సింది బ్రతకడం నేర్పించాలి అది క్షుణ్ణంగా మరి స్టాన్ఫోర్డ్లో చదువుకున్న వ్యక్తి ప్రపంచ దేశాలు తిరిగిన వ్యక్తిగా వీళ్ళ కష్టం చూసిన వ్యక్తిగా ఆ ఏజ్ కుర్రోళ్ళకి జనరల్గా ఏదో ఎంజాయ్ చేద్దాం అటు తిరుగుదాం ఇటు తిరుగుదాం అని ఉండే వయసులో మరి నిన్న ఇంకా 40 సంవత్సరాలు కూడా లేవు బట్ ఒక పోరాట స్ఫూర్తితో ఏదో చేయాలి అన్న తపంతో మరి తిరుగుతూ సమస్యలు అర్థం చేసుకుని పర్ఫెక్ట్ సొల్యూషన్తో మరి నిన్న రాయలసీమ డిక్లరేషన్ అని చెప్పి ఈ సమస్యలన్నింటికి ఇంకా వ్యవసాయమే కాదు ఇంకా ఎటువంటి క్లస్టర్స్ ఒక పక్కన రాయలసీమకి మద్రాసు దగ్గరగా ఉంది ఇంకో పక్కన బెంగళూరు దగ్గరగా ఉంది సో దాన్ని క్రోడీకరిస్తూ ఎటువంటి పరిశ్రమలు రావచ్చు ఒక కియా ఎగ్జాంపుల్ అలాపాక్షిలో 10,000 ఎకరాల స్థలం ఉంది అదంతా కూడా తీసుకుని ఇండస్ట్రియల్ హబ్స్ క్రియేట్ చేసి ఎలా చేయాలి అని ఒక చక్కటి విజన్ డాక్యుమెంట్తో మరి నిన్న లోకేష్ ప్రజెంటేషన్ అత్యంత ప్రశంసనీయం మనస్ఫూర్తిగా నా కుమార్తె వయసు లోకేష్ మనస్ఫూర్తిగా ఆ యువకుడిని అభినందిస్తున్నారు ఇటువంటి నాయకులు కోసమే ప్రజలు ఎదురు చూస్తున్నారు
ఇటువంటి వాళ్ళ అవసరం. ఇప్పుడు ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజానీకానికి ఉంది. డెఫినెట్ గా రాయలసీమని అభివృద్ధి చెందుతుంది రాబోయే రోజుల్లో అంటాలో ఎటువంటి అనుమానం ఇంకా రాయలసీమ వాసులకి అక్కర్లేదు అని నిన్న అది చూసిన తర్వాత, ఎందుకంటే మాటలు చెప్పడం వేరు, నేను అచ్చేస్తే ఇచ్చేస్తానని చెప్పడం వేరు, వెళ్ళిపోవటం వేరు. ఏం చేస్తానో ఐటెం బై ఐటెం ఏం చేస్తానో ఒక మీటింగ్ లాగా పెట్టి క్వశ్చన్ చేయండి, నేను ఎలా చేస్తానో కూడా చెప్తానని చెప్పి ధైర్యంగా అక్కడ కూర్చుని అది చెప్పడం అనేది, దట్ ఈస్ ది మెయిన్ పాయింట్. సో కాబట్టి రాయలసీమ బాగుపడాలి అంటే ప్రజలు సరైన నాయకుడిని ఎన్నుకోవాలి. పొద్దుట్టూరులో ఈ రోజు లోకేష్ మన కొడుకు భద్రతా అవసరం ఉంటారు. మరి నిన్న అంత సక్సెస్ అయినప్పుడు ఆటోమేటిక్ గా గుడ్లేస్తారు మా వాళ్ళు, అసలు అనుమానంగా ఉంది. ఎప్పుడైనా సరే జీసస్ క్రైస్ట్ కి సిల్వేస్ తప్పేసిన సమాధానంలో ఉన్నాం మనం. సో నేను ఇంత అభివృద్ధి చేస్తాను అంటే అక్కడ కొంతమంది పెద్దలకు నచ్చదు. సో కాబట్టి గుడ్లే వేస్తారు తప్పదు. రాళ్ళ దెబ్బలైనా తట్టుకోవాలి, జనాల కోసం తను నిలబడ్డాడు. గుడ్లే కాదు, రెండు మూడు రాళ్ళు కూడా పడచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. లోకేష్ వాళ్ళు అనుకున్న ఆశయం నెరవేరుతుంది. పోలీసులు యాక్షన్ తీసుకున్నారా, వదిలేశారా? గుడ్డే కదా నిరసన తెలియజేశారని చెప్పి గతంలో డీజీపీ గారు చెప్పినట్టు మనోభావాన్ని తన సొంత డబ్బుతో కొనుక్కున్న గుడ్డు వారి మీద విసిరేస్తే దానికి ఇంత గొడవ చేయాలని చెప్పి అన్నారా? లేకపోతే ఓ అరెస్ట్ కూడా చేశారా? గుడ్డు వేసినాను. కంగ్రాచులేషన్స్ పొద్దుటూరు పోలీస్. పొద్దుటూరా? పొద్దుటూరు అయిపోయిందిగా టూరు, మళ్ళీ వెళ్ళారా? ఇది పాత న్యూసే మనం చెప్పేది. ఏదేమైనా ఆ గుడ్డేస్తే పోనీలే నిరసన అనకుండా ఏదో డీజీపీ లాగా మాట్లాడకుండా మరి పట్టుకుని అరెస్ట్ చేసిన పోలీస్ వార్త నిజమైతే వారికి నా హృదయపూర్వక అభినందనలు. ఇక ఈరోజు సుప్రీంకోర్టులో మరి మంగళవారం నాడు డాక్టర్ సునీత నర్రెడ్డి సునీత ఆవిడ ఫైల్ చేసిన పిటిషన్ డైరీ నెంబర్ వచ్చింది కానీ ఇంకా ఆ మిస్టేక్ ఈ మిస్టేక్ అని మంగళవారం గడిపారు, బుధవారం గడిపారు. మరి మెన్షనింగ్ చేయమంటే మెన్షనింగ్ లిస్టులో రాలేదు.